గురువారం నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు అయితే ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు అంటే గురువారం రోజు అయితే గవర్నర్ ప్రసంగం ఉంటుంది. గవర్నర్ ప్రసంగంపై వాయిదా తీర్మానాలు కూడా ఉంటాయి. అయితే మొదటి రోజు గవర్నర్ ప్రసంగం అనంతరం తర్వాత సాయంత్రం మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ బీఎస్సీ సమావేశమై ఎన్ని రోజులు ఈ సమావేశాలు నిర్వహించాలని దానిపై అయితే చర్చిస్తారు. ఆ తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టడంపై కూడా మాట్లాడతారు. సో ఈసారి ఓటన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉండలేదు మనకు తెలుస్తుంది. సో మనం మొదటి అసెంబ్లీ సమావేశాల విషయానికి వస్తే మొదటి అసెంబ్లీ సమావేశంలో బీఆర్ఎస్ అధ్యక్షుడు అయితే కేసీఆర్ హాజరు కాలేదు. సరే ఈసారి అప్పుడు కేసీఆర్కు కాలు అంటే కాలు ఇరగడం వల్ల ఆయన అసెంబ్లీకి రాలేకపోయారు. ఆయనకు సర్జరీ అయింది అప్పుడు. సో ఈసారి అయితే కేసీఆర్ అయితే అసెంబ్లీకి రానున్నారు. ఈ నేపథ్యంలోనైతే ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో వాడి వేడిగా అయితే చర్చలు జరిగే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా కేసీఆర్ టార్గెట్గా అయితే కాంగ్రెస్ చెందిన సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, వీళ్ళు మిగతా మంత్రులు కావచ్చు కేసీఆర్ టార్గెట్గా ఈసారి అయితే ప్రసంగాలు జరగనున్నాయి. అలాగే ఈసారి అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో కాళేశ్వరానికి సంబంధించి ఎలాంటి నివేదికలు లేవు ప్రభుత్వం దగ్గర. ప్రస్తుతానికి అయితే ప్రభుత్వం వద్ద అయితే విజిలెన్స్ నివేదికలు అయితే ఉన్నాయి. ఏంటంటే కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు సంబంధించి కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి కావచ్చు, అన్ని వివరాలు అయితే ప్రభుత్వం వద్ద ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో అయితే ఈ అసెంబ్లీ ఎన్ని సమావేశాల్లో అయితే ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ అయితే కొన్ని సవాళ్ళను అయితే ఎదుర్కొనే అవకాశం ఉంది. ఎందుకంటే మంత్రులు కావచ్చు, బారింటి శాఖ మంత్రి కావచ్చు, సో ఇందుకు సంబంధించి నివేదికలు అయితే అసెంబ్లీలో బయటపెట్టున్నారు. సో ఈ నేపథ్యంలో అయితే బీఆర్ఎస్ డిఫెండ్ చేసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా అయితే ఈ బడ్జెట్ ఈ అసెంబ్లీ సమావేశాలు అయితే ముఖ్యంగా బడ్జెట్ సంబంధించి చర్చలు అయితే జరిగే అవకాశం అయితే ఉంది. కెమెరామెన్ రాజేంద్రతో శ్రీనివాస్, వన్డే తెలుగు, హైదరాబాద్.